స్పమగ్నిస్పం వాయుస్పం సూర్యస్పం చంద్రమాస్పం బ్రహ్మోహోత్రీంద్రం అనస్పారాయత్రీ ఛంద గణపతిర్దేవత ఓం గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తల్లంబోదరం శూర్పకర్ణకం రక్తవాసం రక్తగంధానుయుక్తాంగం రక్తపుష్పై సుభూషితం భక్తమేవ కేవలం భక్తాసి త్వమేవ కేవలం భక్తాసి త్వమేవ కేవలం భక్తాసి త్వమేవ సర్వం కలిదం బ్రహ్మాది త్వం సాక్షాత్ ఆత్మా సత్యం కృతమస్మి సత్యమస్మి అసాకారం అనాకారం కాకుండా
ప్రభుత్వ గుణాలు కూడా తెలియకోవడానికి ఆరోగ్యం, విద్య, సంతానం, వివాహము, కొడుకు సమస్యలు, రుణబాధలు అన్నీ కూడా తొలగిపోయి అందరికీ కూడా శుభం కలగడానికి క్రీడాశాఖ వారి ఆదేశాన్ని సరళమైన దేవాలయంలో ఈ మూడు వారాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పన్న కార్యక్రమంలో పాల్గొనే భక్తులు విధిగా సోమవారం రాత్రి అల్పాహారం చేయాలి. తెల్లవారి మంగళవారం ఉదయం పట్టు పెట్టుకొని తలకు నూనె పెట్టుకొని ఒకటి నీళ్ళతో తలస్నానం చేసి కాషాయం వస్త్రాలు ధరించి రావాలి. కాషాయం వస్త్రాలు లేనట్లయితే విధిగా కాషాయం పండువారైనా కంపల్సరిగా సాంప్రదాయ దుస్తులతో రావాలి. మగవారు అయితే ధోతి ఉత్తరము లేదా లుంగి పండుగ, ఆడవారు అయితే పెళ్ళైన వారు చీర, పెళ్లి కాని అమ్మాయిలు అయితే కనుక లంగావని లేదా చీరని వచ్చి కాషాయం రంగు పండుగ విధిగా తప్పనిసరిగా వెంట ఉంచుకొని స్వామివారి అభిషేక కార్యక్రమంలో అవన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తుల సహస్రాలు ఉత్సవమూర్తికి పంచాంగ అభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత రోమధ్వజాన్ని అందరితో పరిశీలన చేసి అర్చన స్వామిలే ఈ హోమాన్ని నిర్వహిస్తారు. తర్వాత పూర్ణాహుతి ఉంటుంది. పూర్ణాహుతి అయిన తర్వాత అందరికీ కూడా పూర్ణాహుతి ప్రసాదంగా పెట్టడం, తర్వాత స్వామికి మంగళహారతి మంత్రపుష్పం, ఆ తర్వాత స్వామి యొక్క తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. ఇది ప్రతి వారం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తజనులందరూ కూడా ఇంటి కార్యక్రమాన్ని స్వామి యొక్క శివుడు పాల్గొని స్వామి మీ యొక్క పాదలు తగ్గించుకొని స్వామి పాదలు కావాల్సిందిగా జై గణేష్.